అండ్ మెయిన్లీ 5 ఇయర్స్ గ్యాప్ ఎందుకు వచ్చింది? 5 ఇయర్స్ అంటే 2017 లాస్ట్ మూవీ మీరు చేసింది. అవును 2020, 2021 అందరికి గాలిలే కలిసిపోయింది. సో మీకు కూడా ఈ సినిమా కోవిడ్ టైంలో ఎఫెక్ట్ అయిందా? అవునండి, ఇది కాదు ఇంకొక సినిమా కూడా, ఇంకొక సినిమా కూడా చేశా, అది కూడా అది 19లో స్టార్ట్ చేసాం, 20 అవ్వాలి ఇప్పుడు, 20 ఇప్పుడు అవుతుంది అది. సో ఈ రెండు సినిమాలు బిఫోర్ లాక్డౌన్లో, లాక్డౌన్ బిఫోర్ లాక్డౌన్ రిలీజ్ అవ్వాలి అంతే అయిపోయింది. సో దానికి ముందు 2017 నుంచి 18 వరకు నాకు గ్యాప్ ఉంది. రెండేళ్ళు నేను నాకు గ్యాప్ అంటే ఒక సినిమా కమిట్ అయ్యి దాని మీద కూర్చున్నాను ఒక 6 మంత్స్, అలా జరిగింది. మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది. బట్ ఈ ఈ 3 సంవత్సరాలు నాది కాదు, మా అందరికీ దేవుడు ఇచ్చిన వరం ఏది, లాక్డౌన్. అంటే ఎవరన్నా అడిగారు ఇండస్ట్రీలో ఎందుకు గ్యాప్ తీసుకున్నారు, సినిమాలు చేస్తున్నారా మానేశారా? అడుగుతున్నారు. పూరి గారి దగ్గర నుంచి ఎప్పుడైనా కాల్ వచ్చింది అట్లా? ఏమని ఏం చేస్తున్నావు? బయట అడుగుతారు ఏంటి సినిమా అదేంటి మరి ఎందుకు గ్యాప్ అసలు చేస్తున్నారా. బట్ ఈ ఇది ఎప్పుడైతే వచ్చిందో ఆహా ఓకే చేస్తున్నాడు. సో ఈ 18 ఇయర్స్ అవుతుంది మీరు ఇండస్ట్రీలోకి వచ్చి, 2004లో మీ జర్నీ స్టార్ట్ చేశారు, 18 ఇయర్స్ ఆఫ్ కెరియర్ ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? బంపర్ ఆఫర్ నాకు లాస్ట్ సక్సెస్ అంటే 2009లో సినిమా. ఆ తర్వాత నుంచి నేను సినిమాలు చేస్తూ ఉన్నాను, రీచ్ తక్కువ ఉంది అంటే సక్సెస్ రేట్ తక్కువ ఉంది. కానీ నేను చేసినవన్నీ కొంచెం శ్రీహరి గారితో చేశాను, శరత్ కుమార్ గారితో కాంబినేషన్స్, రవితేజ గారితో చేశాను. అన్నీ బెస్ట్ ఫిల్మ్స్ అండి. ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతుంది. అయితే మా రిలీజింగ్ ప్రాబ్లమ్ లేకపోతే ఇంకొకటి అవన్నీ జరగడం వల్ల నాకు సక్సెస్ రేట్ తక్కువ ఉంది. సో దానివల్ల నాకు అంటే ఈ గ్యాప్ రావడానికి కూడా. సో నేనంటుందంటే జర్నీ అంటే ఏమి లేదు, మనకి సక్సెస్సే ఒక సక్సెస్ఫుల్ జర్నీ కావాలనుకుంటాం. సో అది వచ్చేంతవరకు మాత్రం నేను ఇలా ఫైట్ చేస్తూ ఉన్నాను. అండ్ ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ తమ్ముడు అయి ఉండి ఇంకా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ ఏం చెప్తారు, ఏం చెప్తారు, ఎందుకు అసలు ఈ రీజన్? కాదు నేను అంటున్నది, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అవ్వడం వల్లే నేను ఎంట్రీ ఇచ్చాను, నాకు ఎంట్రీ దొరికింది ఒక హీరోగా. 143 అవనండి, ఆ తర్వాత హలో ప్రేమిస్తారు ఆయన ప్రొడ్యూస్ చేశారు, తర్వాత బంపర్ ఆఫర్ అనే సినిమా నాకు రాసి ప్రొడ్యూస్ చేసి ఒక హిట్, నా కెరియర్లో ఒక కమర్షియల్ అంతే. ఇక మనం అంటే నేను అనుకుందంటే మనం వెళ్ళాలి, మనం పట్టుకుని వెళ్ళాలి, అది పట్టుకొని మనం వెళ్తాం సినిమాలకి, ఇంకా చాలు కదండి. అంటే మనకి మన ఫ్యామిలీ, మన ఫాదరు, మదరు, బ్రదర్లు రెగ్యులర్గా చేసేదానికన్నా మా అన్నయ్య ఎక్కువ చేశాడు నాకు. అవును, ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా ప్రొడ్యూస్ ఎన్ని 3 ఇంకేం కావాలి. సో మనం మన స్ట్రెంగ్త్ మన స్ట్రెంగ్త్ మనం పట్టుకొని మనం వెళ్దాం, అది నేను ఫిక్స్ అయ్యాను.